సమావేశం అవటానికి, రేపు మన నగరానికి ముఖ్యమంత్రి గారు రావటానికి సంతోషంగా 7వ తారీఖు చెక్కులు పంపిణీ పెద్ద మహత్తర కార్యక్రమం జరుపుకోవడానికి కారణభూతులైన సోదరు శ్రీ లేల అప్రేటి గారికి, మరి వేదికపై ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పార్టీ నాయకులు, మరి అగ్రిగోల్డ్ ఏజెంట్స్ బాధితులు, దానికి సంబంధించిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, నిజంగా మనం ఎంతో కాలంగా ఎదురు చూసుకున్న శుభదినం ఇంకొక 48 గంటల్లో రాబోతుంది. చరిత్రలో, భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఈరోజు, మరి ప్రభుత్వంలో లేని రోజుల్లోనే, మరి పాదయాత్ర చేసే రోజుల్లో మేనిఫెస్టోలో సుమారుగా 20 లక్షల మంది బాధితుల్ని గుర్తించి మీకు నేను అండగా ఉన్నాను అని మనోధైర్యాన్ని చేసేసి, మరి అప్పటి వరకు కొన్ని 100ల మంది ఏజెంట్స్ అయితేనేమి, బాధితులైతేనేమి, మరి అకాల మరణం చెందుతున్న ఆ రోజుల్లో, మరి మన నాయకుడు ఎమ్మటే ఒక కమిటీని వేసి, బాసర కమిటీని, అగ్రిగోల్డ్ బాధితుల బాసర కమిటీని వేసేసి దానికి మరి చైతన్యవంతమైన ఆలోచన విధానం కలిగిన శ్రీ లేల అప్పారెడ్డి గారిని అధ్యక్షతన మరి వేయటం అనేది ఈరోజు ఈ సక్సెస్కి ఒక కారణమని నేను భావిస్తున్నాను. మీరు ఎన్నో పోరాటాలు చేశారు, మీ పోరాటాల్లో వారి కృషి ఎంతో ఉంది. ఈరోజు సుమారుగా మరి 1,000,000,000 రూపాయలు ఏదైతే సమాజంలో ఈ అగ్రిగోల్డ్ బాధితుల్లో, మరి 10,000 20,000 అంటే ఉన్న దాంట్లో సుమారుగా 85% బాధితుల్ని మరి రిలీఫ్ అయ్యే విధంగా 1,000,000,000 రూపాయలని ప్రభుత్వం వచ్చిన అనంత కాలంలోనే 5 నెలలు కూడా కాలేదు, మరి 11,000 కోట్ల రూపాయలని ఇచ్చి అందులో ఇమీడియట్గా 24 కోట్ల రూపాయలు ఇమీడియట్గా రేపు మన గుంటూరు నగరంలో చెక్కుల ద్వారా మరి గుంటూరు జిల్లాలో ఉన్న బాధితులందరికీ కూడా అందించాలనే సంకల్పంతో మనం ముందుకు వస్తున్న మన నాయకులకు మనం అందరం కూడా అరసధ్వనాల ద్వారా రేపు స్వాగతం పలికి రేపు జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ సంతోషకరమైన ఒక పండగ వాతావరణంలో జరుపుకోబోతున్న ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసేసి, మీరందరూ ఈ సభ సక్సెస్ చేసేసి, మరి ఏదైతే మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టి ఇంత మహత్తర కార్యక్రమం చేశారో, ఇది మన మన వాయస్సు భారతదేశం మొత్తం కూడా వినపడే విధంగా మనం తెలియపరిచే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి ఇంత చక్కగా డిజైన్ చేసిన ఆర్గనైజర్స్కి, మరి ఇక్కడున్న పెద్దలు, ముఖ్యంగా శ్రీ లేల అప్పారెడ్డి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.